ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న బందుకు మద్దతుగా కర్నూలు జిల్లా కౌతాళంలో సిపిఎం, సిపిఐ, రైతు కూలీ సంఘం, యూటీఎఫ్, బ్యాంక్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బంద్ నిర్వహించారు. బందులో భాగంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, నాయకులు జగదీష్, సిపిఐ నాయకులు ఈరన్న తదితరులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు దారాదత్తం చేసిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే వ్యవసాయ బిల్లు తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు. విద్యుత్ను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ కు అందించడానికి మోదీ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. వీటిని వ్యతిరేకించడానికి దేశవ్యాప్తంగా 1.5 కోటి మంది రైతులు ఢిల్లీలో నిరసనను తెలియజేస్తున్నారన్నారు. ఈ బంద్లో సిపిఎం పార్టీ నాయకులు వెంకటేష్, ఈరన్న, ఉల్లికయ్య, వీరేష్, సురేష్, ఆటో యూనియన్ నాయకులు విజయ్, బసవరాజు, మల్లికార్జున, ఈరన్న, పంచాయతీ వర్కర్స్ వెంకటస్వామి, బాలరాజు, రైతు కూలీ సంఘం నాయకులు ఖాదర్, మల్లికార్జున, సిద్ధప్ప, ఎల్లప్ప, పరమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరన్న, మహేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు చిన్న, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. రైతులు కోలుకున్నారని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈరోజు భారతదేశాన్ని నాశనం చేస్తున్నది, విచ్ఛిన్నం చేస్తున్నది మీరందరూ కూడా చూస్తున్నారు. ఎవరు విచ్ఛిన్నకారులు, ఎవరు ఈరోజు భారతదేశం కోసము మాట్లాడుతుంది మనం అందరూ చూస్తున్నాము. ఈరోజు వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకోసం పోయినారు ఢిల్లీలో? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో పోతున్నారు. వాళ్ళు ఏమడుతున్నారు? మాకు గిట్టుబాటు ధర కల్పించండి, మాకు సాగునీరు కల్పించండి. రైతులకు అందరు కూడా ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చినారు, అట్లాగే విద్యుత్ని ప్రైవేటీకరిస్తున్నారు. వీటినన్నిటిని రద్దు చేసి మా రైతులందరూ కూడా ఆధారాలను తీసుకొచ్చుతారు. ఈరోజు కాలయాపన చర్చల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. కావలసుకునే చర్చల్ని ఈరోజు వాళ్ళని రైతులను నీరుగార్చాలనే ఉద్దేశంతోనే 3 సార్లు చర్చలు పిలిచి రైతులందరూ కూడా అవమానం చేస్తున్నారు. ఈరోజు కావలసిన రైతులకు వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడము, అన్నం ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు నేను ఇస్తున్నటువంటిది ముస్లింలకు అవసరం లేదు, మాకు కావాల్సినంత వ్యవసాయ చట్టాలని రద్దు చేయి, ఈ కరెంటును ప్రైవేటీకరించకుండా ఉపసంహరించుకోండు. ఈ డిమాండ్లు మాకు మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటావో మీరేమి ఇచ్చినది మేము తినడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఉపాసం ఉన్నా, మేము చనిపోయినా సరే మా పోరాటం నుంచి ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఆ సమస్యలు పరిష్కారమైన వరకు మేము ఢిల్లీలోనే ఉంటామని ఈరోజు అందరూ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంటే కొన్ని పార్టీలు కళ్ళొప్పి